రేపు కేసీఆర్ నల్గొండ సభ కాంగ్రెస్ నేతల వాటర్ ప్రాజెక్టుల సందర్శన నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీలో నీళ్లపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది ఇరవయ శతాబ్దపు యుద్ధాలు ఆయిల్పై జరిగితే ఇరవై ఒకటవ శతాబ్దపు యుద్ధాలు నీటిపై జరుగుతాయి అంటారు ప్రపంచ బ్యాంక్ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఇస్మాయిల్ సెరాగెల్టిన్ ముప్పై ఏళ్ల కిందట ఈయన చెప్పిన మాటలు ఇప్పుడు నిజమే అనిపిస్తున్నాయి చాలా దేశాలు రాష్ట్రాలు నీటి కోసమే కుస్తీ పట్లు పడుతున్నాయి ప్రస్తుతం తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ప్రత్యేకించి కృష్ణా ప్రాజెక్టులపై నడుస్తోంది గొప్ప మాటల తూటాలు ఇందుకు శాసనసభ శాసన మండలి వేదికైంది నీటి ప్రాజెక్టులపై అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ తారసిల్లాయి నువ్వు మోసం చేశావంటే నువ్వే మోసం చేశావంటూ పరస్పరం విమర్శలకు దిగాయి ఈ నేపథ్యంలో అసలు వివాదం ఏంటో ఇప్పుడు చూద్దాం కేసీఆర్ పాలనలో తెలంగాణలోని కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరిగిందన్నది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణ ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణకు నీటి ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగిందన్నది కాంగ్రెస్ వాదన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి కేసీఆర్ తీరని అన్యాయం మోసం చేశారని సాక్షాత్తు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి పదమూడున అంటే మంగళవారం నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను పెట్టబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి సిద్ధమైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కాలితుంటికి శస్త్రచికిత్స తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటున్న తొలి సభ ఇదే ఈ సభ నుంచి బీఆర్ఎస్ కు ఏమాత్రం లబ్ధి చేకూరకుండా ఉండాలంటే ముందే ఎదురుదాడి చేయాలనేది కాంగ్రెస్ వ్యూహం అందుకనే కేసీఆర్ సభకు ఒక రోజు ముందు శాసనసభ వేదికగా బీఆర్ఎస్ పాలనపై ఎదురుదాడికి దిగింది కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం చేసిందే కేసీఆర్ అంటూ వాస్తవాల్ని జనం ముందుకుంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది మన నీళ్లను ఏపీ ఎత్తుకుపోయేలా కేసీఆర్ ఏ విధంగా సహకరించారనేది కళ్లకు కట్టినట్టు వివరించబోతున్నాం అంటూ సీఎం రేవంత్ రెడ్డే చెప్పారు దానికి అనుగుణంగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు కేఆర్ఎంబికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులు అప్పగించామని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి వాటాలు కాపాడడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు కృష్ణా నీళ్లు తెలంగాణకు ప్రధాన జీవనాధారం అని చెప్పిన మంత్రి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ వాటాగా బీఆర్ఎస్ ఒప్పుకుందన్నారు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై చర్చలో ఉత్తమ్ మాట్లాడారు నాగార్జునసాగర్ పై ఏపీ పోలీసుల పెత్తనాన్ని ఉపసంహరించుకోవాలన్నారు ఉత్తమ్ నీటి వాటాలు కాపాడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు ఉమ్మడి ఏపీలో కంటే పదేళ్లలో గత పాలకుల అశ్రద్ధ వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వంద శాతం ఎక్కువ నీళ్లను ఆంధ్ర వాళ్లు తీసుకెళ్లారు పాలమూరు రంగారెడ్డికి ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరా కూడా నీళ్లివ్వలేదు గత ప్రభుత్వ హయాంలోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కృష్ణానదీ జలాల్లో ఆంధ్రాకు ఎక్కువగా అప్పగించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీకి చెప్పారు కేసీఆర్ ప్రభుత్వం ఏపీకి ఎలా ఉపయోగపడిందో కృష్ణా జలాలను ఎలా కేసీఆర్ ఇచ్చారో అందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు చెబుతూ ఏపీ అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని ఇవాళ తెలంగాణ శాసనసభలో వినిపించారు ఈ విషయమై సభలో గందరగోళం జరిగింది జగన్ కేసీఆర్ అలైభలై చేసుకున్నారని బిర్యానీలు తిరిగి గంటల తరబడి మాట్లాడుకున్నారని చెప్పారు మంత్రి ఉత్తమ్ అయినా తెలంగాణకు నదీ జలాల వాటాలో అన్యాయం జరిగిందన్నారు చాలా గొప్పవారని తెలంగాణ నీటిని కూడా ఏపీకి ఇస్తారని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారన్నారు కృష్ణా నదిలోని నీటిని ఏపీ దొంగిలించుకుపోతుంటే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణా జలాల్లో వాటా శాతం ఎంత రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ వాటా శాతం ఎంత ఉంది గూగుల్ మ్యాప్ ద్వారా కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల వివరాలను మంత్రి ఉత్తం వివరించారు తెలంగాణలో కృష్ణా పరివాహక ప్రాంతం అరవై ఎనిమిది శాతం ఉన్నా రాష్ట్ర విభజన తర్వాత కేవలం ముప్పై మూడు శాతం నీటి వాటాకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు శ్రీశైలం నుంచి గత పదేళ్లలో ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపట్టిన ప్రాజెక్టులను గూగుల్ మ్యాప్ ద్వారా మంత్రి ఉత్తమ్ వివరించారు కృష్ణా గోదావరి బేసిన్లు వాటిపై ఉన్న ప్రాజెక్టులపై అధికార ప్రతిపక్ష సభ్యులు కసరత్తు ప్రారంభించారు తెలంగాణ ఏపీలో ఉన్న ప్రాజెక్టులు రాష్ట్రాలకు రావాల్సిన న్యాయమైన నీటి వాటాలపై అధ్యయనం చేసి సభలకు ఆధారాలతో సహా వస్తున్నారు అధికారంలో ఉన్న నాళ్లు ఏపీ నీళ్ల దోపిడీకి వంతపాడిన కేసీఆర్ ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని ఆ డ్రామాలను అసెంబ్లీ మండలి సమావేశాల్లో కడిగేద్దామని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు బీఆర్ఎస్ ప్రభుత్వం నకిలీ జీవోలతో ఏపీకి ఎలా ఇచ్చిందో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో వివరించారు నీటి వాటాల విషయంలో పలు సందర్భాల్లో కేసీఆర్ ఏపీ సీఎం జగన్ చేసిన కమెంట్లను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వినిపించారు నీటి వాటాల పంపకం కోసం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ కేఆర్ఎంబీ ఏర్పాటు కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలతో సమావేశాలు ఆ సమావేశాల మినిట్ వివరాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఉత్తమం వివరించారు ప్రాజెక్టులను అప్పగించిందే కేసీఆర్ అని కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు నీటి వాటాలు ప్రాజెక్టులను ప్రాజెక్టులను అప్పగించేది లేదన్నారు అప్పగిస్తున్నట్టుగా తాను ప్రస్తుత ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గాని సంతకాలు చేయలేదని చెప్పారు ప్రాజెక్టులను మళ్లీ రాష్ట్రం పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఉద్యమించాలని నిర్ణయించారు అందుకు తగ్గట్టుగా సోమవారం అసెంబ్లీలో రెండు తీర్మానాల్ని ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఇందులో ఒకటి ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించేది లేదని కేంద్రానికి తేల్చి చెప్పే తీర్మానం కాగా రెండోది నాగార్జునసాగర్ డ్యాంపై మోహరించిన సీఆర్పీఎఫ్ బలగాల్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో కూడిన తీర్మానమని తెలిసింది ప్రస్తుతం కృష్ణా జిల్లాలో తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇస్తున్నారు నీళ్ల వాటా తగ్గడానికి గత కెసిఆర్ సర్కార్ తీరే కారణమని ప్రస్తుత ప్రభుత్వం మండిపడుతోంది నీళ్లలో న్యాయమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు రెడీ అయింది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కృష్ణా బేసిన్ లోని మరోసారి నీటి వాటాల పంపిణీ కోసం ఉద్యమించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పజెప్పడానికి కొంత ఆలస్యమే అయింది ఎక్కడ వ్యతిరేకిస్తలేము మేము కేఆర్ఎంబి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాము ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ ఒకటి నాడు ముప్పై తారీఖు నాడు పోలింగ్ జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి ఒక్కటి తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ప్రిన్సిపల్ సెక్రటరీ సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్ గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా ఇన్ని రోజులు మా స్మిత సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసినారు మా ప్రభుత్వ విధానము అని ఇప్పుడు చెప్పినా ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిరు మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని